ఈ సించాన్ గడికి సమ్మర్ అలా సరిపోవడానికి వచ్చేసాయి. అంతేకాకుండా చలికాలం కూడా స్టార్ట్ అయిపోయింది గాయస్. మొత్తం బయట చూసారు కదా ఎంత చల్లగా ఉందో, మంచు కూడా పడుతుంది. వెన్నెల మాత్రం సూపర్ గా ఉందన్నమాట. ఈ సించాన్ గడి ఎడున్నాడు, సిటీ మాత్రం సూపర్ కనిపిస్తుంది. మొత్తం అంతా మంచు చూసారు కదా, మన ఇంటి చుట్టూ మొత్తం మంచు పేరుకపోయింది అనమాట. ఏం చేద్దాం మరి, ఇంకా చలికాలం స్టార్ట్ అయిపోయింది, ఇంకా మంచు మంచు మొత్తం మంచి. ఓహో, ఈ డోరామన్ గారు నొప్పి దగ్గర మంచిగా మంటేసుకొని కూర్చున్నారు కదా. ఏంద్రా డోరామన్ గారు ఏం చేస్తున్నారా? ఏంద్రా డోరామన్, తాతయ్యల ఇంటికి పోదామా? ఎందుకురా మామ? మరిడా సిటీలో ఏం ఎంజాయ్ చేస్తాం మామ, ఇంటి దగ్గరనే కూర్చొని. తాతయ్యల ఇంటికి పోతే కొంచెం మంచి అడవి ఉంటుంది, మొత్తం నేచర్ ఉంటుంది, పోయి ఆడ ఆడుకుంటాం కదా మామ, వెళ్ళాం కదా ప్లీజ్ కదా మామ. సించాన్ గారు కూడా చెప్పాడు మామ, కావాలంటే ఒకసారి సించాన్ గారి దగ్గరికి వెళ్ళి అడుగు మామ. సరే సర్లే, కానీ ఇంకేంట్రా రే నొప్పి దాకా ఏం చేస్తున్నావు? మీ అక్క కూడా ఊరు నుంచి వచ్చేసిందా? తాతయ్య దగ్గర ఉందని తాతయ్య చెప్పాడు. మరి సర్లే, చించానుగానే అడుగుతాను వాడికి సెలవులు ఎన్ని రోజుల వరకు ఉన్నాయో ఏంటని చెప్పేసి. వీడు ఇక్కడే ఉన్నట్టున్నాడు, ఏం చేస్తున్నాడు రా చించానుగాడు? ఇంత చలి పెడుతుంటే వీడు ఇందులో కూర్చొని ఏం చేస్తున్నావు రా చించాను? రే 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 తీర చించానుగా, ఏంట్రా ఏం చేస్తున్నావు లోపల కూర్చొని? ఏంటి మామ ఎప్పుడు నన్నే పట్టుకుంటావు, నీకు ఎవరు కనిపించరా మామ? ఈ చించానుగాడే కనిపిస్తాను నీకు ఎప్పుడు. ఏం లేదు, కింద హీటర్ పెట్టుకున్నావు కనిపిస్తున్నాయి కదా, బుడగలు రావట్లేదా? మొత్తం హీటర్ పెట్టుకొని కూర్చున్నా, చలి పెడుతున్నప్పుడు ఎవడన్నా చలి నీళ్ళ మునుగుతారా మామ? సర్లే, కానీ మనం తాతయ్యల ఇంటికి పోదాం పదా, నాకు 2 రోజులైతే సెలవులు కూడా అయిపోతాయి. తాతయ్యల ఇంటికి పోయి కొంచెం ఎంజాయ్ చేద్దాం మామ. సర్లే రా చించాను, ఇంకా మరీ అంత అడగకు, ఇంకా 2 రోజులైతే ఇంకా నువ్వు స్కూల్కి వెళ్ళిపోతావు, ఇంకా నాకు నీతో బాధ కూడా ఉండదు. సర్లే, అయితే మనం ఇప్పుడు తాతయ్యల ఇంటికి వెళ్దామంటే ఇంక నైట్ క్యాంపింగ్ టెంట్లు సామాన్లు అన్ని మూటలు తెచ్చుకోవాలి కదా. ఇంకా సరిదిద్దాం, ఏం చేద్దాం? ఏం లేదు గాయస్, ఇప్పుడు తాతయ్యల ఇంటికి వెళ్ళాలంటే మరి అక్కడ క్యాంపింగ్ వేసుకోవడానికి మరి ఏమైనా సామాన్లు తెచ్చుకోవాలి, తినడానికి తెచ్చుకోవాలి. ముందే పల్లెటూరు కదా, మన కార్ ఏది? కార్ లేదే మన బయట. సర్లే, ఎవడు తీసుకెళ్ళిపోయినట్టున్నాడు. సర్లే, లిఫ్ట్ అడిగి వెళ్ళిపోదాం మావా. లిఫ్ట్ మావా మావా, ఆగు ఆగు ఆగు, ఎక్కుతున్నా ఆగు మావా. దిగు దిగు దిగురా దిగు. ఏం లేదు మావా, ఏం చేస్తాం చెప్పు. మన దగ్గర కార్ లేనప్పుడు ఇట్లా ఎవరినో కొన్ని కొట్టేసి లాక్కోవడం తెలిసిందే కదా మన గురించి. మన లాస్ట్ సెంటర్స్లో మనల్ని ఎవడు ఏం చేస్తాడు చెప్పు. అంతే, ఇప్పుడు రోడ్డు మీద మనకు క్యాంపింగ్ సామాన్లు ఎక్కడ అమ్ముతారో ఒకసారి చూడాలి. ఇక నాకు కూడా అంత ఐడియా లేదనమాట. అమ్మో, వేసేసినావు రా రే. అబ్బా వేసిండ్రా, డ్యామేజ్ అయిపోయిందిరా నా కారికి. ఇవ్వడరా నువ్వు, ఒరే ముసల్నా కూడా రే, దిగరా నువ్వు బండి. కళ్ళు కనిపించట్లేదారా నీకు? దివు దివు నా కూడా దివు. అరే నా కారుకైనా డ్యామేజ్కి ఇవ్వడరా డబ్బులు ఇచ్చేది. సర్లే, కొట్టుకొచ్చిన కారే అనుకోండి. సర్లే, ఇంకేదైతే ఏంటి, నా కారే కదా. అరే ముసలోడ, ఏంట్రా కొట్టడానికి చేస్తున్నావు? కొట్టి తీసుకో 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 తీసుకోరా ముసలోడ, తీసుకో తీసుకో. నా దిక్కే చేతులు చెప్తావా? సర్లే, ఇంకేదైనా కారు ఉంటే ఇది తీసుకెళ్ళిపోదాం. నా మామ కారు ఇచ్చే మామ, మళ్ళీ 5 నిమిషాలు ఇచ్చేస్తా. సర్లే, పో. మన ఇంటి ముందర మనది కారు ఉండాలి, కానీ ఎవడో ఎత్తుకెళ్ళిపోయినట్టున్నాడు. ఇంకా మనం ఏం చేస్తాం, మనం కూడా ఇంకోటి కారు ఎత్తుకెళ్ళడమే కదా, మరి తెలిసిందేగా. సర్లే, ఇప్పుడైతే సామాన్లు లేడున్నా ఎత్తకాలన్నమాట మనకి క్యాంపింగ్ సామాన్లు. సర్లే, మన ఎవడన్నా తెలిసినోడు ఉంటే ఫోన్ చేద్దాం. అయిపోయింది. చివరి వస్తాలు దొరుకుతాయని ఎవడో అన్నాడా? దొరికేసినాయి కదా బ్రో. ఇక్కడ మంచి టెంట్లు ఏమన్నా సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని రేటు మాట్లాడుకొని ఇంకా డైరెక్ట్ షిఫ్టింగ్ అనమాట. ఈ కంపెనీ స్పెషాలిటీ ఏంటంటే ఆర్డర్ ఇచ్చేస్తే డైరెక్ట్ లొకేషన్కి షిఫ్ట్ ఇచ్చేసాడనమాట అన్ని. ఈ టెంట్ చాలా పెద్దగా ఉంది, అవసరం లేదులే, సింగిల్ సింగిల్ టెంట్ తీసుకుందాం. ఏం చేద్దాం, మనల్ని మొత్తం 6 మంది అనమాట. 6 టెంట్లు అంటే అడగాలి ఇంకా ఎంత అవుతుందో డబ్బులు. బా ఇది కూడా బాగానే ఉంది, కానీ ఎందుకు లేదు, చిన్న టెంట్లే కొనుక్కుందాం, మన దగ్గర డబ్బులు కూడా లేవు. అడుగుదా అన్ననే. అన్నా నమస్తే నమస్తే అన్న నమస్తే. నేనే అన్న, కిరణ్ కుమార్ అన్న, అగ్గిపెట్ట మచ్చా. లేలే అన్న, నా పేరు ఫ్రాంక్లింగ్ అన్న. ఏంది $10,000? ఏందన్నా 6 టెంట్లకు $10,000? సరే సర్లే, ఇంక ఏం చేద్దాంలే గాయస్, మనకు హోమ్ డెలివరీ కూడా చేస్తాడంట. ఇంకా $10,000 ఇంక ఇచ్చేద్దాంలే. ఇంకా 2 రోజులు అయితే సించాన్ గడికి సెలవులు కూడా అయిపోతాయి, ఆడితో బాధ కూడా ఉండదు. సర్లే, ఈ ఒక్కసారికి $10,000 ఖర్చు పెడదాం. సర్లే అన్న, డైరెక్ట్ నీకు లొకేషన్ పంపిస్తా వాట్సాప్లో, ఇంకా ఆ లొకేషన్కి మొత్తం సామాన్లు షిఫ్ట్ చేసేసాయి. సరే సరే, ఇంకా గాయస్ మనం ఇంకా ఇంటికి వెళ్ళిపోదాము. ఆల్రెడీ ఆర్డర్ తీసుకున్నాడు, అన్నకి ఫోన్పేకి 5,000 కొట్టేసాను అనమాట. ఇంకొక 5,000 కొట్టేస్తే ఇంకా మొత్తం అయిపోద్ది సామాన్లన్నీ. అప్పుడు వచ్చేదారిలో కారు వదిలిపెట్టి ఇంకో ట్రక్ వేసుకున్నాను అనమాట. ఏం లేదు, తీసుకెళ్దాం తీసుకెళ్దాం ఈ ట్రక్ను మన ఇంటి దాకా తీసుకెళ్దాం. ఏం చేద్దాం? అరే బ్రేక్ బ్రేక్ మావా, అరే బాబా బా, బ్రేక్ ఆడేసి పడిపోయినాయి గాయ. చూసారు కదా మొత్తం మన
ఇంటి చుట్టూ మొత్తం మంచు పడిపోయింది అనమాట. ఇంకా జాగ్రత్తగా నడపాలి బండి. ఇంకా ఇంకేముంది, అప్పట్లో మా తాతగారు అయితే మా తాత ఇంకేం చేయలేదులే, మా తాత పైకి వెళ్ళిపోయింది, చేసేది ఏం లేదు. అరే సించానుగా తొందరగా బ్యాగ్ ప్యాక్ చేసుకోరు, ఆల్రెడీ నేను సామాన్లు అన్ని ఆర్డర్ ఇచ్చేసిన, తాతల ఇంటికి వెళ్ళిపోదాం. ఇంకా మొత్తం నైట్ క్యాంపింగ్ అనమాట, 2 డేస్ ఇంకా దూముదాం. తెలుసు కదా తాతల ఇంటికి అయితే వెళ్తుంటుందో. ఏ మావా ఏంటి అప్పుడే సెట్ చేసేసావా? అయిపోయినా మావా, నేను స్నానం చేసుకొని వచ్చేస్తా, తొందర రెడీ అయిపోతా. ఏముంది గాయస్, ఇలా కూడా చెప్పేయాలి. ఇంకా అరే డోరమాన్ సించానుగా, సించానగాడికి ఆల్రెడీ చెప్పేశాను కదా ఈ నోబిత గాడు ఉన్నట్టున్నాడు. ఒరే నోబిత డోరమాన్ తొందర రెడీ కానరా, రే తొందరగా వెళ్ళిపోదాం. నేను కూడా మంచి కొత్త బట్టలు ప్యాక్ చేసుకోవాలన్నమాట. ఇన్ని బట్టలు ఉన్నాయి, ఏ బట్టలు తీసుకెళ్దాం? సర్లే ఏదో ఒకటి వేసేసుకుందాంలే బ్యాగ్లో. ఇంకా ఊరికి ఆలోచిస్తుంటే కుదరదు, ఇంక తొందర బ్యాగ్ ప్యాక్ చేసుకోవడమే. అయిపోయింది మన ప్యాకింగ్ అయిపోయింది అనమాట. వీళ్ళకి చెప్పేసారే తొందరగా వచ్చేసాను రా, బయట బస్సు కూడా వచ్చేసింది, ఏం చేద్దాం బస్సు. ఇంకా మా దగ్గర డబ్బులు లేవు, ఇంకా 10,000 ఆల్రెడీ క్యాంపింగ్ సామాన్లకే అయిపోయింది అనమాట. వీళ్ళకి బస్సులో తీసుకెళ్తానని చెప్పాను, కానీ బయట మాత్రం మనకి ఎదురుచి తెలిసింది కదా, మళ్ళీ మన దగ్గర బళ్ళు లేనప్పుడు ఏం చేస్తాం, కొట్టేస్తాం అనమాట. ఆల్రెడీ మన చెప్పాను కదా మా డ్రైవర్ గారికి ఫోన్ చేశాను, వాడు ఒక బస్సు లేపుకొచ్చాడంట, ఇంటి బయటే ఉంది. ఆల్రెడీ వానికి మెసేజ్ పెడుతున్నా ఏం చేద్దాం. అరే తొందర రెడీగా అనరా, రే తొందరగా వెళ్ళిపోతున్నా, బయట బస్సు వచ్చేసిందంట, రెడీగా అనరా. వీళ్ళకి ఎంత చెప్పాలి గాయస్, మనం వీళ్ళకి ఎంత చెప్పినా కూడా వేస్తే. అయ్యా చెప్పాను లేదు, రెడీ అయిపోయారు ఆల్రెడీ. అరే బట్టలేవురా, ఏంది బట్టలు డోరేమాన్ గారు తీసుకొస్తాడా? ఎరా డోరేమాన్ మాతో రావట్లేదా? ఓ గాయస్ డోరేమాన్ గారు మాతో రావట్లేదంట, సరే ఈ బస్ ఎక్కేద్దాం. బస్సు లాగా లేదు, దొంగలు తీసుకపోయే వ్యాన్ లాగా ఉంది కదా మావా, మూసుకొని బస్ ఎక్కరా రే సించాను గారి. మన దగ్గర ముందే బడ్జెట్ లేదురా, ఏదో బస్ దొరికిన కొట్టేశాను. అవన్నీ క్వశ్చన్లు అడుగు, తొందర ఎక్కేసి. మళ్ళా పోలీసులు వచ్చారంటే నిన్ను నన్ను ఇన్ని అన్ని అందరి ఈ హలు కానీ నోబిత కానీ కూడా వేసుకుని పోతారనమాట. మీరు తొందరగా వచ్చేసారనుకో, తొందర ఊరికి వెళ్ళిపోదాం. ఊరికి వెళ్ళిపోతే మనల్ని ఎవరు పట్టుకోడనమాట. మీరు లేట్ చేశారనుకో, ఒక్కొక్కడికి వాసిపోతే. సర్లేరా డోరేమాన్ గారు, లేటుగా వచ్చేసి ఇంట్లో సామాన్లన్నీ ప్యాక్ చేసుకుని ఒకటేసారి ఊరికి వచ్చేసే మేమందరం స్టార్ట్ అయిపోతాము. ఒరే నోబిత సించాన్ బాయ్రా, వెళ్ళిపోండి, నేను మీ వెనకే వచ్చేస్తాను. బాయ్ బాయ్రా సించాన్. ఒరే నువ్వు తొందర ఇల్లు తాళం వేసుకొని తొందరగా వచ్చారా డోరేమాన్, మేము స్టార్ట్ అయిపోతాం. 2 రోజులు అయితే ఇంకా స్కూల్ స్టార్ట్ అయిపోతుంది. ఇప్పుడైతే తాత వాళ్ళ ఇంటికి వెళ్ళి ఫుల్ ఎంజాయ్ చేయాలన్నమాట. మా మావి ఏందో బస్సు తీసుకొస్తాడని చెప్పేసి ఇదేదో తీసుకొచ్చిండు, ఇలా ఇంకేదో ఒకటి తీసుకొచ్చిండు కదా. ఇంకా బస్సు అయితే ఏంది, ఏదైతే కూడా బస్సు లాగానే ఉంది. కానీ నిజం చెప్పాలంటే ఇదేంటో తెలుసా గాయస్, జైల్లో బయట ఖైదీలను తీసుకెళ్తారు కదా బస్సు, ఆ బస్సును కొట్టేసింది అనమాట మన మావ. చెప్పాల్సిందే కదా ఇంకా మన మావ గురించి, ఆల్రెడీ వచ్చేసాం అనుకుంటా, మన తాత వాళ్ళ ఇంటికి దారిలో దగ్గరలోనే ఉన్నాం. రే సించానుగా వాగకురా, రే సించాన్. మావా 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 బస్ ఆప్ మావా. అరే ట్రాక్టర్లో తాత, ఏ తాత నమస్తే తాత, బాగున్నావా? పంట అంతా మంచిదే. వాడు ఎవడరా సించాన్? తాత వాళ్ళు ఇంటి పక్కన ఉంటాడు మావా. సర్లే కానీ నాకు చుట్టూ వస్తుంది, తొందరగా బస్ ఆప్ మావా, తొందరగా బస్ ఆప్ మావా మావా. లేదంటే బస్సులోనే పోసేస్తాం చూడు. సరే అంత పని చేయకరా, దిగరా రే, నువ్వు ముందు దిగరా సించాన్. నీ కూలని నేను తట్టుకోలేను కానీ దిగు దిగు. ఆహా ఈ తుప్పాలు బాగున్నాయి, ఇందులో పోసుకుంటానులే. ఒరే అందరు ఇక్కడికి వచ్చారేంట్రా, మీరు పక్కన తుప్పాలు ఉన్నాయి కదా, పోయి ఎత్తుకోపండి. ఏసీలు నేను చూసుకోమంటే కూడా నా పక్కకి వచ్చి పోసుకుంటారు. అరే నా కాలు పడుతున్నారు, రే సీచారు జరుగు. రే ఏందరా రే, మీకు ఎన్నిసార్లు రా చెప్పాలి. ఆయస్ మీరైతే వీడియోకి లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి తొందర తొందరగా. టార్గెట్ వచ్చేసి 10K సబ్స్క్రైబర్స్ అనమాట. కింద కామెంట్లో కూడా కామెంట్ చేయండి మీరు ఏ విలేజ్ నుంచి ఈ వీడియో వాచ్ చేస్తున్నారో. ఒరే సించానుగా అందరూ బస్ ఎక్కేసాను రా, వచ్చేసి టైం కూడా అయిపోతుంది, తొందరగా వెళ్ళిపోదాం పదా. మీరు మెల్లగా ఎక్కుతున్నారు, ఎక్కండి ఎక్కండి తొందరగా ఎక్కండి. ఏం చేద్దాం గాయస్ వీళ్ళు మొత్తం. ఏంటి మావా ఎప్పుడు ఇట్లా చేస్తావు, కనీసం ప్రశాంతంగా పోసుకొని ఇవ్వ మావా. ఒరే సించాన్ నువ్వు ఇక్కడ కూడా అల్లరి చేస్తానంటే ఎలా రా రే, తొందరగా తాతయ్యలు ఇంటికి వెళ్ళిపోదా, వెళ్ళిపోయిన తర్వాత అక్కడ నువ్వు ఏమైనా చేసుకోరా రే, తొందరగా అయిపోయింది వచ్చేసాం. ఇంకో ఇంకొక కిలోమీటరే ఉంది. అంత స్పీడ్ తీసుకొచ్చేసావు ఒకటేసారి, గంట సేపు పడింది, 10 నిమిషాల్లో వచ్చేసాం తాతయ్యల ఇంటికి. సర్లే చాలా రోజులు అయింది, 1 సంవత్సరం అయిందనుకుంటా తాతయ్యల ఇంటికి వచ్చి. ఆ ఇల్లు ఎలా ఉందో ఏంటో, తాతయ్య కూడా ఫోన్ అసలు చేయట్లేదు ఈ మధ్య. ఏమన్నాయి తాతకి సర్ప్రైజ్ ఇద్దాం ఇంటికి పోయి, ఇల్లు ఎలా ఉందో ఏంటో, తాతయ్యల ఇంట్లో వాళ్ళ నోబిత గారి అక్క కూడా ఉందంట. ఒరే బస్సులో సీట్ బెల్ట్ వేసుకొని గట్టిగా కూర్చోండి, ఇగో మొత్తం ఘాట్ రోడ్లు వచ్చినాయి, ఇగో బ్రిడ్జ్ కూడా వచ్చేసింది. అయిపోయింది అయిపోయి వచ్చేసినాయి రా తాతల ఇంటికి.
అయిపోయింది, మీరు బ్యాగులు చదవండి కింద. అరే ఏంట్రా ఎవడు కర్ర అడ్డు పెట్టాడు? అరే దిగండి రా, ఇక్కడే బస్ ఆపేస్తా అందరిది. ఏంది గైస్ ఇది, దారి గడ్డంగా కర్రేశారు? ఏం తాతయ్య లేడా ఏంటి ఇంట్లో? తాతయ్య ఉన్నాడని చెప్పాడే. ఆయన ఫోన్ చేసి వచ్చుంటా అయిపోయేది. సర్లే ఈ ఫెన్సింగ్ ఎక్కి దూకుదాం. అరే రండ్రా అందరూ తొందర, ఇది ఫెన్సింగ్ ఎక్కి దూకుదాం పద. వచ్చే ముందు తాతయ్యకి ఫోన్ చేసి వచ్చుంటే అయిపోయేది. ఎలా ఉన్నారు అరే? నన్ను గుర్తుపట్టాడు అనుకుంటా అమ్మా. రై ఒకసారి గుర్తుందా, చిన్నప్పుడు అనుకుంటా వచ్చి పాలు మొత్తం మిండుకొని పారిపోయినా, ఈ నన్ను గుర్తుపట్టినట్టున్నాడు వెళ్ళిపోతున్నాడు. సర్లే అయిపోయింది అయిపోయింది, టెంట్లు కూడా వచ్చేసాయి. ఆ టెంట్లు మంచాలు క్యాంప్ ఫైర్ మొత్తం $10,000 తీసుకుంటే తీసుకున్నాడు, కానీ కరెక్ట్ టైంకి లొకేషన్లో మొత్తం సెట్ చేశాడు అనమాట మన మావ అయితే. ఇప్పుడు తాతయ్యడు ఉన్నాడు ఎత్తకాలి. అరే సించాన్ పక్క తప్పుకోరా, తాత ఎక్కడ ఉన్నాడ్రా? ఇదేంటి రాక చాలా రోజులేనని చెప్పేసి మొత్తం తాతల ఇల్లు మొత్తం అడవిలాగా అయిపోయింది రా. ఇంత పెద్ద చెట్లు ఎప్పుడు వచ్చాయి ఇక్కడికి? ఏంది మావా ఇది, తాతల ఇల్లు మొత్తం అడవిలాగా అయిపోయింది. మన లాస్ట్ సార్ వచ్చినప్పుడు అసలు ఇన్ని చెట్లు లేవు కదా మావాడ. అదేరా సించాన్ నేను కూడా ఆలోచిస్తున్నా, ఇక్కడ ఆవులు ఉన్నాయి కానీ తాత లేడు, నోపి తగ్గడు అక్క కూడా లేదు. ఏంది ఇదంతా అడవిలాగా అయిపోయింది ఏంది? ఒకసారి ఫోన్ చేద్దాం మావు తాతకి. ఏంది సిగ్నల్ లేదేంటి? బా కరెక్ట్ టైం హ్యాండ్ ఇచ్చిందిరా ఫోను. ఇదేం చేద్దారా సించాన్, తాత కూడా లేనట్టున్నాడు, ఒకసారి ఇంట్లో పోయి చెక్ చేద్దామా? గాయస్ ఇప్పుడు క్యాంప్ అయితే అరేంజ్ చేసినాం కానీ ఇప్పుడు తాత లేడు ఎవరు లేరు, ఇప్పుడు ఏం చేద్దాం గాయస్? ఇల్లు మొత్తం సదిరేసిన, నైట్ వెదర్ కూడా చాలా బాగుందన్నమాట. ఇప్పుడు నేను కూడా స్టార్ట్ అయిపోవాలి తాతయ్యల ఇంటికి. వీళ్ళందరూ వెళ్ళిపోయినట్టున్నారు, ఫోన్ కూడా చేయలేదు నాకు ఇంకా. సర్లే నేను కూడా స్టార్ట్ అయిపోతా, బయట వెహికల్ ఏది ఉందో తీసుకొని వెళ్ళిపోదాం. కారు కూడా లేదే, కారు మావా కార్. అయ్యో నాకు సైకిల్ వదిలిపెట్టారేంటి, నేను సైకిల్ తొక్కుంటే ఇప్పుడు అక్కడ దాకా పోవాలా? ఈ కాలు నొప్పి పుడతాయి నాకు. సర్లే ఏదైతే సైకిల్ తొక్కుంటూనే వెళ్దాం. అమ్మా అమ్మయ్యా అమ్మయ్యా, అంత దూరం నుంచి తొక్కుకుంటూ వస్తా, కాలు నొప్పి పుడుతున్నాయి. వామ్మో గంట సేపు గాయ తొక్కుకుంటూ వస్తున్నా. అయిపోయింది అయిపోయింది వచ్చేసిన. అమ్మా అరే సించాన్ గడి కారు ఇన్ని ఆపేసిర్రు, ఇదేంది లోపల తీసుకోకపోయినా ఇడ ఆపేసిర్రు, ఏమైంది ఇడా దిగి చూద్దాం. ఏందిడా ఇదేడో కారు అడ్డు ఆపండి ఎందుకు? రే రే ఇడెవరు కర్ర అడ్డు పెట్టినట్టున్నారు, అందుకే బస్సు ఇన్ని ఆపేసినారు. ఇదేంది ఇంతగానం అడిగిలాగా అయిపోయింది ఇది? నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇదేం లేదేం గాయస్ ఇది. అయ్యయ్యో ఇదేంది మొత్తం తాత లేడా ఏంటి ఇంట్లో, మొత్తం అడవిలాగా అయిపోయింది. ఏంది గాయస్ ఇది, నేను ఈ దుంకంగానే ఏదో సౌండ్లు వస్తున్నాయి, నాకేదో తేడా కొడుతుంది. వామ్మో నేను ఒక్కనే ఉన్నా, ముందే నాకు చీకటి అంటే భయం గాయస్. ఇడేమైనా తేడా కొడుతుందేమో, తొందరగా సించాన్ గడికి మన మామయ్యకి ఫోన్ చేసి చెప్పండి మీరు నేను వచ్చేసానని చెప్పి. ఏంది ఇన్ని గణం చెట్లున్నాయి, వామ్మో నాకు భయం వేస్తుంది గాయస్. ఏంది ఇల్లు మొత్తం అడవిలాగా అయిపోయింది, అక్కడ ఏదో మెరుస్తున్నట్టుంది. ఇదేంది గాయస్ ఇది మొత్తం మెరుస్తుంది, ఏంది ఇది? ఆహా ఐస్తో బొమ్మ కట్టిర్రా. ఎవరు కట్టి ఉంటారు ఇక్కడ, తాత కూడా లేడే, ఇంత మంచి బొమ్మ ఐస్తో ఎవరు కట్టి ఉంటారు? ఇది నాకేదో తేడా కొడుతుంది ఇదంతా ప్లేసు. ఒకసారి మావయ్య దగ్గరికి వెళ్ళాలి. మావయ్య సించాన్ గడి ఎక్కడ ఉన్నాడు? అరే సించాన్ ఏడున్నావు రా, నేను వచ్చేసినారా డోరామాన్ని. అరే సించాన్ ఒరే సించాన్. వామ్ నాకు ఒంటరిగా ఉంటే భయం అవుతుంది, ఈ ఐస్ బొమ్మను చూస్తే కూడా ఇంకా భయం అవుతుంది. అదేంటో దూరంగా ఇంకోటి ఏదో ఉన్నట్టుంది, వెళ్ళి చూద్దాం పద అదేంటిదో. అరే ఇది కూడా సేమ్ దీనిలాగానే ఉందేంది, ఇక్కడ ఐస్ బొమ్మలు ఎవరు కట్టారు? కుంపది సించాన్ గడి అయితే కాదు కదా, ఈ సించాన్ గడి కానీ ఇంత టాలెంట్ లేదులే, ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఇది కదులుతున్నట్టుందే గాయస్. ఏంది గాయస్ ఇది, దీన్ని చూస్తే నాకు భయం అవుతుంది, ఇది కదులుతున్నట్టే అనిపిస్తుంది నాకు గాయస్. ఈ బొమ్మ కదు నా ఒక్కనికి ఎట్లా కనిపిస్తుందా, మీకు కూడా కదులుతున్నట్టు కనిపిస్తుందా? కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి గాయస్. ఆహా అయిపోయావరా పిల్లి ముఖం, ఇన్ని రోజులు ఎవడు దొరకలేదు అనుకున్నాను, అయిపోయావరా నిన్ను, నన్ను కాపాడండి, ఎవరైనా బాడీలోకి నేను పరగా ప్రవేశం చేస్తా, అయిపోయావరా పిల్లి ముఖం. ఇన్ని రోజులకు నాకు విడుదల దొరికింది, విముక్తి దొరికింది, అయిపోయాడు ఈ శరీరాన్ని యూజ్ చేసుకొని నేను ఇక్కడ నుంచి తప్పించుకొని పారిపోతాను. కొన్ని వందల సంవత్సరాలుగా ఈ బొమ్మ లోపల నా ఆత్మ ఇరుక్కుపోయింది, నేను ఇప్పుడు విడుదలైపోతా, ఈ నీ శరీరంలోకి నా ఆత్మని దూరిస్తా. అయిపోయింది అయిపోయింది, నాకు శరీరం దొరికింది. ఓం భీం భీం క్లీం క్లీం, ఓ బగబుగే బగబుగే క్లీం. అయిపోయావరా రే పిల్లి ముఖం కూడా, నీ శరీరాన్ని నేను తీసేసుకుంటున్నా.
అయిపోయింది. ఈ పిల్లి మొగమోడి శరీరం నాకు చాలా బాగా నచ్చింది. నా ఆత్మని ఈ శరీరంలోకి పంపించాను, అలాగే నా స్నేహితులను కూడా విముక్తి చేస్తా. నాకు ఇంకా 100 మంది కావాలి. 100 మంది మనుషులు నాకు దొరికారంటే నా స్నేహితులను కూడా నేను విడుదల చేస్తా. ఏ ఇక్కడ ఎవరు 4 ఉన్నట్టున్నారు, దాక్కుందాం పద. ఈ 4 పట్టుకొని ఇంకా నా 4 స్నేహితులను విడుదల చేసి ఈ శరీరంలోకి వదిలేస్తా వాళ్ళందరినీ. ఈ 4 ఎలాగైనా పట్టుకోవాలి. అయినా నేను ఎందుకు దాక్కున్నాను ఇక్కడ, వాళ్ళని పట్టుకుంటాను. అయిపోయారు ఈ 4. ఇంత తొందరగా వచ్చేసావేంట్రా, మాకు లేట్ గా వస్తానని చెప్పావు కదరా నువ్వు. మా లగేజ్ ఎక్కడ ఉందా డోరేమాన్? వీళ్ళేంటి నన్ను చూసి భయపడకుండా డోరేమాన్ అని పిలుస్తున్నారు. ఆహా, అయితే ఈ పిల్లి మొగమోడి పేరు డోరేమాన్ అనుకుంటా. అయితే వీళ్ళందరూ వీళ్ళ స్నేహితులా? ఆహా, అయిపోయారు. నాకు ఇంకా పెద్ద శ్రమనే అవసరం లేదు. వీళ్ళని మంచిగా బోల్తా కొట్టించి అయితే నాకు శ్రమ లేకుండా పోయింది. వీళ్ళని మెల్లగా నమ్మించి మా స్థావరానికి తీసుకెళ్తా. తీసుకెళ్లి మా సోదరులందరినీ విడుదల చేస్తా. వీళ్ళు 4 ఉన్నారు. మా 4 సోదరుల ఆత్మలను తీసుకొచ్చి వీళ్ళలో పరకాయ ప్రవేశం చేయిస్తా. అయిపోయింది, అందరి పని అయిపోతుంది. దాని తర్వాత ఈ ప్రపంచాన్ని వశం చేసుకుంటా. గాయ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మనకు పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 కూడా ఉన్నాయన్నమాట ఈ సిరీస్ లో. ఆ వీడియోస్ ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా రిలీజ్ చేస్తాను. మీరైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ ఛానల్కి సపోర్ట్ చేయండి. మీకేమైనా స్టోరీ ఐడియాస్ మీ దగ్గర ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి. అండ్ గాయ్స్ అందరికీ వెరీ గుడ్ ఈవినింగ్.